రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏర్వాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నల్ల తామర పురుగులు నల్లి నివారణ కోసం రెండు మంచి మందులు ఈరోజు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నానండి. చేసే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా మనం సింజెంటా కంపెనీ వారి ఓలియం టార్గో అనే మందు గురించి తెలుసుకుందాం. ఈ మందులో ఏవే కెమికల్స్ ఉంటాయి. ఇక రెండవ మందు వచ్చేసరికి ఓలియం ఫ్లెక్సీ, ఇందులో కూడా ఏ కెమికల్స్ ఉంటాయి, ఈ రెండు మందుల్లో మనం ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడాలి, వీటి యొక్క ధర ఎంత, తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఓలియం టార్గో గురించి తెలుసుకుందాం. ఈ మందులో ఉండే కెమికల్ కాంపోజిషన్ చూసుకున్నట్లయితే కొరాంట్రనిలిప్రోల్ 4.3% ఉంటుందండి. అబామెక్టిన్ వచ్చేసరికి 1.7% ఉంటుంది. ఇది ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇందులో ఉండే కొరాంట్రనిలిప్రోల్ అనే మందు ఈ పచ్చపురుగు, లద్దె పురుగు మరియు థ్రిప్స్ మీద మంచి పనిచేస్తుందండి. ఈ కొరాంట్రనిలిప్రోల్ 4.3% ఉంది కదా, ఇది ఎలా పనిచేస్తుంది, తక్కువే ఉంది కదా అంటే దీని ఫార్ములేషన్ వచ్చేసరికి మంచి ఫార్ములేషన్ అండి. దాంట్లో ఉండేది ఈ ఫార్ములేషన్లో కొరాంట్రనిలిప్రోల్ అనేది థ్రిప్స్ మీద, ఇటు లద్దె పురుగు, పచ్చపురుగు, కాయ కాండం తొలిసే పురుగు, కాయ తొలిసే పురుగుని సమర్థవంతంగా నివారిస్తుంది. ఇందులో 1.7% అబామ యాక్టివ్ ఉంటుందండి, అంటే అబాసిన్లో ఉండే మందు. ఇది నల్లిని నివారిస్తుంది. కనుక మన మిరప పంటలో తామర పురుగులతో పాటు నల్లి కూడా ఉన్నట్లయితే ఈ మందును వాడుకోవటం చాలా బెటర్ అండి. ఈ మందు యొక్క డోసేజ్ వచ్చేసరికి 200 ml, అంటే 200 ml ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది, లేదా 1 ml 1 లీటర్ నీటి కలుపుకొని వాడుకోవాల్సి ఉంటుందండి. దీని యొక్క ధర ఎకరానికి 2000 దాకా పడుతుందండి. ఇప్పుడు ఓలియం ఫ్లెక్సీ అనే మందు గురించి తెలుసుకుందాం. ఓలియం ఫ్లెక్సీ అనే ఈ మందులో కొరాంట్రనిలిప్రోల్ 8.8% ఉంటుంది. ఇందులో థయోమెథాక్సం 17.5% ఎస్సీ రూపంలో ఉంటుందండి. ఇది మిరపలో వచ్చే తెల్లదోమ మరియు ఈ పచ్చపురుగు, కాయదొలిచే పురుగు నివారణకు చాలా బాగా పనిచేస్తుందండి. మరియు ఈ ఓలియం ఫ్లెక్సీ స్ప్రే చేయటం వల్ల మనకి ఈ తామర పురుగులు మరియు నల్లతామర పురుగుల నివారణలో మంచి పనిచేస్తుందండి. ఇది కూడా చాలా మంచి కాంబినేషను, మంచి ఫార్ములేషన్ కలిగిన మందు అండి. ఇప్పుడు చెప్పిన ఈ రెండు మందులు కూడా ట్రాన్స్లామినర్ చర్య కలిగినవి. ఈ ట్రాన్స్లామినర్ చర్య అంటే ఆకు పైభాగంలో మందు పడినా కానీ ఆకులో నుంచి కింది వైపు వెళ్ళి కింది భాగంలో ఉండే రసం పీల్చే పురుగుల నివారిస్తుంది. ఈ ఓలియం ఫ్లెక్సీ యొక్క డోసేజ్ విషయానికి వస్తే 0.5 ml నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీని ధర విషయానికి వస్తే ఎకరానికి సుమారు 2000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇప్పటి వరకు రైతు సోదరులు మిరప పంటపై అనేక రకాల ఖరీదైన మందులు కొట్టుంటారు, వాటికి ఈ పురుగులు అలవాటు పడి ఉంటాయండి. ఒకసారిగా పురుగు మందు మార్చడం వల్ల వాటి ఇమ్యూనిటీ శక్తి కోల్పోయి నివారించబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని కానీ రైతు సోదరులు ఆలోచించి మందు మార్చడం వల్ల కలిగే ఉపయోగాలు గుర్తించగలరు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.